అందరికీ నమస్కారం. తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ కలకానిది, రచనా విహారి గారు. ఆదివారం మధ్యాహ్నం 3 దాటింది. ఒక కునుకు తీసి అప్పుడే లేచాను. సుడిగాలిలా వచ్చాడు రాజు. ముకుందం వాళ్ళ ఇంట్లో అద్దెకున్న టీచరు కొడుకు, 12 ఏళ్ల వాడు రాజు. ఉన్న పలానా రమ్మని కబురు పెట్టాడు ముకుందం. హడావిడిగా ముకుందం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా పక్క ఇల్లే వాళ్ళది. నా వెనుక మా ఆవిడ శారదా వచ్చింది. నేను వెళ్ళేసరికి రణరంగం మధ్యలో ఉన్నారు తండ్రి కొడుకు. గదిలో ఓ మూలగా భయంతో వణికిపోతూ ఒదిగిపోయి కూర్చొని ఉన్నాడు ముకుందం. రామూర్తి చేతిలో వెదురు కత్తి, కొడుకు కాళ్ళు చేతులు పట్టుకొని ప్రాధేయపడుతూ ఏడుస్తోంది వర్తనమ్మ. వీళ్ళ ప్రక్కగా తలుపు చాటున సరోజ పిల్లని ఎత్తుకొని బిక్కచూపులు చూస్తూ వెక్కుళ్ళు పెడుతుంది. సరోజ రామూర్తి భార్య, ముకుందం వర్ధనమ్మల కోడలు. నన్ను చూస్తూనే బావురుమంటూ రక్షించండి శేఖరంగారు అంటూ నెత్తి నోరు కొట్టుకోసాగాడు ముకుందం. నాకు పరిస్థితి అర్థమయ్యింది. ఒక్క ఉదుటున రామూర్తి చేతిలో కత్తిని లాక్కొని అతన్ని పక్కకి త్రోసేశాను. ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే, వీడో నేనో ఎవరో ఒకళ్ళం చావాల్సిందే అంటూ గోడవారగా ఉన్న మంచం మీద కూలబడ్డాడు రామూర్తి. అప్పటికప్పుడే వర్తనమ్మ చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది మా శారద. చూసారా ఎంత మాట అంటున్నాడో, విన్నారు కదా, నీ నోట్లో నిప్పులు పొయ్యా, పురుగులు పడి చస్తావురా నీచుడా. ముకుందం లేచి తుండుతో ముఖం తుడుచుకున్నాడు. నోరు మూసు కూర్చో, మాట్లాడావంటే తలకాయ పగులుతుంది. నేను వినలేకపోయాను. ఉన్నట్టుండి ఏయ్ రామూర్తి, కమాన్ లేచి నాకు కొంచెం టీ పెట్టు, ముందు నేను టీ తాగాలి, ఇంట్లో తాగబోతూ ఉంటే మీ కబురు వచ్చింది అంటూ వంటింట్లోకి నడిచాను. నా వెనగ్గా మంత్రముగ్ధుడిలా రామూర్తి వచ్చాడు. వాతావరణం చల్లబడింది. టీ తాగుతూ మంచం మీద కూర్చున్నాను. రామూర్తి టీ తాగుతున్నాడు. ముకుందకి ఓ కప్పు అందించాను. ఆడవాళ్ళు ముగ్గురు వంటింటి గుమ్మంలో కూర్చున్నారు. క్షణాల తరువాత నేనే కదిపాను. ఏమిటోయ్ రామూర్తి, చదువుకున్నవాడివి ఇలా. 1 నిమిషం సేపు దిక్కులు చూశాడు రామూర్తి. ఆ వెంటనే అన్నాడు, మా ఇంటి విషయాలు మీకు తెలుస్తూనే ఉండి ఉంటాయి కనుక నన్నేమీ వివరాలు అడగొద్దు. ఇక ఇవాల్టి రచ్చ అంటారా, ఈ డట్టి రోగు నన్ను నా పెళ్ళాన్ని ఇంట్లో నుంచి బయటకు పొమ్మంటున్నాడు. కొంప అమ్మేసి నా భాగం నాకు ఇచ్చేయమనండి. రామూర్తి స్వరంలో కసి, కోపం. ఎందుకు, ఆ 4 రాళ్ళు తగలేసి బొచ్చ పుచ్చుకుపోదామనా? అడగండి శేఖరంగారు. ముకుందం, అయినా ఈ ఆస్తిలో ఏముండమోపికి బాగాలేవు, ఆ మాటే అనకు. ఎలా ఉండదో మేము చూస్తాం. ఇక్కడ ఎవ్వరూ గాజులు తొడిగి కూర్చోలేదు. రామూర్తి, ఏవోయ్ నీ విసురు మా మీదకి రానియకు, నేనసలే మంచివాణ్ణి కాదు నవ్వుతూ అన్నది శారద. సరోజ కూడా సన్నగా నవ్వుకుంది. మరికొద్దిసేపటికి మార్కెట్ దాకా వెళ్ళొద్దాం పదమని ముకుందంని బయటికి తీసుకొచ్చాను. ఇద్దరము మా ఇంటికొచ్చి కూర్చున్నాం. నిజానికి నాకు మార్కెట్లో పనేమీ లేదు. యుద్ధ వాతావరణం నుంచి తప్పిద్దామనే అతన్ని ఇలా బయటపడేశాను. చెస్ బోర్డు తీశాను. నా ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు ముకుందం. వీడి పరిస్థితి శృతి మించి రాగాన పడుతోంది. శేఖరంగారు, మీకు తెలుసు కదా విషయాలన్నీ, చేతిలోని దినపత్రికను తిరగేస్తూ సులోచనగా అన్నాడు ముకుందం. ఏమీ బాగాలేదు. అవును, నాకు కొంతవరకు తెలుసు. కొడుకుతో తాము పడుతున్న అవస్థలన్నీ అడపాదడపా శారదకి చెప్పుకుంటూ ఉంటుంది వర్తనమ్మ. తద్వారా నేను విన్నాను. ముకుందం వర్తనమ్మలకి రామూర్తికి ఒక్కడే కొడుకు. గారాభంగా పెంచి పెద్ద చేశారు. గ్రాడ్యుయేషన్ కాగానే ముకుందం తన పలుకుబడితో ఏదో కంపెనీలో ఉద్యోగంలో చేర్చాడు రామూర్తిని. ముకుందం డైరెక్టర్కి పిఏగా చేసి రిటైర్ అయ్యాడు. అంతో ఇంతో ఉన్నవాడి కిందే లెక్క. 25 ఏళ్ల క్రితం ఈ ఇల్లు కట్టుకున్నాడు. సర్వీసులో ఉండగా కంపెనీకి ఎంతో విశ్వాసంగా సేవ చేశాడు. ఆ మంచితనంతోనే నిజానికి రామూర్తికి ఉద్యోగం దొరికింది. ఉద్యోగంలో చేరిన 6 నెలలకే అతనికి సరోజతో వివాహం జరిగింది. ఆ పెళ్లికి ముందు జరిగిన రభసలు, రాద్ధాంతాలు కూడా చూచాయంగా తెలుసు నాకు. సరోజది శాకాంతరమని ముకుందం ఒప్పుకోలేదు. రామూర్తి సరోజనే చేసుకుంటానని మొరాయించి కూర్చున్నాడు. చివరికి సరోజ తల్లిదండ్రులు కట్న కానుకలు అధికంగానే ఇవ్వజూపారని, ఆ కారణాన ముకుందం పంతాలు పట్టింపులు సడలినాయని చెప్పుకున్నారు. పెళ్ళైన 3-4 నెలల నుంచి ఏ రాత్రి ఆ ఇల్లు ప్రశాంతంగా నిద్రపోలేదు. రామూర్తికి అన్ని వ్యసనాలు అబ్బినాయి. క్లబ్బుల్లో పేకాట, చెడు తిరుగుళ్ళు, తాగుడు, నిత్యకృత్యాలైనాయి. సరోజ పురిటికి వెళ్ళి వచ్చింది. ఆ తరువాత ఈ 2 ఏళ్లలోనూ మనిషి పూర్తిగా చెడిపోయాడు రామూర్తి. క్రమంగా ఆఫీసుకు వెళ్ళకపోవడంతో ఉద్యోగము ఊడింది. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టు సరోజకు బ్యాంకు ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆమె సంపాదనని తన వ్యసనాలకు తగలేయడం నిత్యకృత్యమైంది రామూర్తికి. కుమ్మరి ఆవంలో కంకర్రాయిలా తగులుకున్నాడు రామూర్తి. ఆ వేళ నేను ఆఫీసు నుంచి వచ్చి ఓవర్ హెడ్ ట్యాంక్ని నీళ్లు పంపు చేయడానికి మోటార్ వేస్తున్నాను. అదిగో అప్పుడు ఇలాగే ఈ రాజుగాడే పరిగెత్తుకొచ్చాడు. నే వెళ్ళేసరికి రామూర్తి కడుపులో నొప్పితో మెలికలు తిరుగుతున్నాడు. ముకుందము వర్తనమ్మ ఏదో పెళ్లికి వెళ్ళారట. అతని బాధ చూసి సరోజ కళ్ళనీళ్లు పెట్టుకుంది. నేను ఆటో పిలిపించి రామూర్తిని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాను. సరోజ వచ్చింది. వెళ్ళగానే ఇంజెక్షన్ ఇచ్చాడు డాక్టర్. లివర్ దెబ్బతింటోందని, బీపీ చాలా ఎక్కువగా ఉందని, సిగరెట్లు తాగుడు మానకపోతే కష్టమని చెప్పి ఏదో మందులు రాసిచ్చాడు డాక్టర్. ఆ మందులు తీసుకువచ్చాం. నేను చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పే వచ్చాను. ఆ తరువాత 4 రోజులకి ముకుందం మా ఇంటికి వచ్చి ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళాడు. నన్నేం చెయ్యమంటారో సలహా ఇవ్వండి. ముకుందం మాటలతో ప్రస్తుతంలోకి వచ్చాను. ఈ పరిస్థితుల్లో నేనుగా ఏం సలహా ఇవ్వాలో తోచటం లేదు. చూద్దాం కానియండి అని ఊరుకున్నాను. ఇంతలో శారద టిఫిన్ కాఫీలతో వచ్చింది. ఇల్లు ఒళ్ళు ఎలా గుల్లయినది, కొడుకుతో తాము ఎలాంటి అవస్థలు పడుతున్నది వివరంగా చెప్తూ చాలాసేపు కూర్చున్నాడు ముకుందం. 6 అవుతుండగా తన ఇంటికి వెళ్ళాడు. రాత్రి 8:30. నేను హిందీ వార్తలు వింటూ టీవీ ముందు కూర్చున్నాను. శారద వంటింట్లో ఏదో చేస్తోంది. పక్క ఇంట్లో పెద్దగా గావు కేకలు, పెడబొబ్బులు వినిపించినాయి. లేచి త్వర త్వరగా ముకుందం ఇంటికి వెళ్ళాను. ఇంటి ముందు కాంపౌండ్లో చుట్టుపక్కల వాళ్ళు 10 మంది దాకా చేరారు. లోపలికి నడిచాను. మర్యాద మన్నన లేకుండా తల్లిని, తండ్రిని, పెళ్ళాన్ని కలగాపులగంగా తిడుతున్నాడు రామూర్తి. బలవంతంగా ఇద్దరిని విడదీశాను. ఏడుస్తూ చెప్పింది వర్ధనమ్మ. కత్తిపీట తీసుకుని తండ్రిని కొట్టబోయాట రామూర్తి. కత్తిపీటతో ఆత్మహత్య చేసుకుంటానని గది తలుపులు బిగించుకొని మొరాయించు కూర్చున్నాడట రామూర్తి. తలుపులు బద్దలు కొట్టి లోపలి కొడుకుని బయటకు లాక్కొచ్చాడట ముకుందం. నన్ను చావనీయకపోతే నిన్ను చంపుతానని ఎదురు తిరిగాడట రామూర్తి. నాకు చాలా చిరాకు వేసింది. అతని ప్రవర్తనకు అసహ్యము కలిగింది. ఇంతలో ఎవరో అన్నారు, పోలీసుల్ని పిలిచి కేసు పెట్టేస్తే సరి, ఇరుగు పొరుగు వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనీయటం లేదని. నా వైపు చూశారు ముకుందం. రామూర్తిలో ఏమీ చలనం లేదు. తుమ్మమొద్దులా ఓ పక్కన కూర్చొని సిగరెట్ వెలిగించుకున్నాడు. చుట్టూ చేరిన వాళ్ళకి సర్ది చెప్పి అందరినీ పంపించేశాను. నేను ఏమీ మాట్లాడకుండా మా ఇంటికి వచ్చేశాను. అర్ధరాత్రి చాలా ప్రొద్దుపోయిన తరువాత పిల్లని చంకనేసుకొని మా ఇంటికి వచ్చింది సరోజ. భర్త ప్రవర్తనకి కన్నీళ్లు పెట్టుకుంది. శారద నేను అనునయింపు మాటలు చెప్పాం. ఉన్నట్టుండి లేచి నా చేతులు పట్టుకుంది సరోజ. నేను ఉలిక్కి పడ్డాను. ఆయన మనసు చాలా మంచిది బాబాయ్ గారు. ఏదో ఒకటి చేసి నా భర్తని నాకు దక్కించండి. పంతానికి పోయి ఏ క్షణాన ఏ అఘాయిత్యం చేస్తారోనని భయంగా ఉంది. ఏడుపు ఆపుకోలేకపోయింది సరోజ. కన్ను అదిరింది. గుండె దడదడలాడింది నాకు. క్షణాల్లో నన్ను నేను సంభాళించుకున్నాను. నిబ్బరంగా సరోజ భుజం తట్టి, పిచ్చి పిల్ల ఊరుకో, ఏం పర్వాలేదు అని కూర్చోబెట్టాను. మరో అరగంట తరువాత సరోజ వెళుతుండగా హఠాత్తుగా నాకు బాషిం గుర్తుకొచ్చాడు. ఆశారేఖ తోచినట్లయింది. మర్నాడు ఉదయాన్నే రామూర్తిని బాషిం దగ్గరికి తీసుకువెళ్ళాను. తన కథంతా పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు బాషిం. తిరిగి వచ్చేటప్పుడు నోరు మెదపకుండా తన ఆలోచనల్లో తానుగా వచ్చేశాడు రామూర్తి. 4 రోజుల తరువాత ఓ సంధ్యవేళ రామూర్తి సరోజ పిల్లతో మా ఇంటికి వచ్చారు. ఇద్దరి మొహాల్లోనూ కొత్త కళ తొణకిసలాడుతోంది. శారద కాఫీ ఇచ్చింది. ఆ తరువాత నెమ్మదిగా చెప్పింది సరోజ, మరో ఫ్రెండ్తో కలిసి చిన్న టైలరింగ్ షాప్ ప్రారంభిస్తున్నారు బాబాయ్ గారు. మీ ఆశీస్సులు కావాలి. నాకు చాలా ఆనందం కలిగింది. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందిస్తున్నాను రామూర్తి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. రామూర్తి కరచాలనం చేశాడు. ఆ వెంటనే సరోజే అంది, మేమిద్దరము మరో నిశ్చయానికి కూడా వచ్చాం. మాకు మీ ఇంట్లో 2 గదులు అద్దెకు కావాలి. అవును, మీరు మాకి హెల్ప్ చేయాలి రామూర్తి అన్నాడు. నేను శారద ఒకరినొకరం చూసుకున్నాం. శారద అన్నది, దానికేం భాగ్యం, రేపే సర్దించి సిద్ధం చేయిస్తాను. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎలాగో అమెరికాలో ఉంది. లక్ష్మీదేవిలాగా నీలాంటి ఆడపిల్ల ఇంట్లో తిరుగుతూ ఉండటం కంటే అదృష్టం ఏముంది? సంతోషంగా వచ్చి చేరండి. ముకుందం ఏమనుకుంటున్నాడో అని అనిపించింది నాకు. కానీ పరిస్థితులు చక్కబడేదాకా ఇలా కొనసాగిస్తేనే బాగుంటుందంటే అతను మాత్రం ఏమంటాడు? అభ్యంతరం పెట్టడనే అనుకున్నాను. నా ఆలోచనల్లో రామూర్తి, సరోజలు వెళ్ళిపోవడం గమనించలేదు నేను. నా మనసు నిండా నిండిపోయాడు బాషిం. ఇంట్లో భాగాన్ని సుక్షేత్రం లాంటి 10 ఎకరాల జామతోటని పెద్ద సంసారమని అన్నకిచ్చేసి పట్నం చేరి పళ్ళ దుకాణం తెరిచి తన కాళ్ళ మీద తను నిలబడిన బాషిం వయసు తెచ్చిన వ్యసనాల నుంచి కూడా బయటపడి మనిషిగా నిలదొక్కున్న వ్యక్తి బాషిం. తన కథ అంతా చెప్పిన తరువాత రామూర్తితో ఆ రోజు అతనన్న మాటలు గుర్తుకొచ్చినాయి నాకు. బ్రతికేది 4 రోజులు భాయ్, వయస్సు క్షణక్షణానికి తరిగిపోతుంది. ఈ 4 రోజులు మనం ఏడుస్తూ మన వాళ్ళని ఏడిపిస్తూ గడపడం కంటే మనం నవ్వుతూ మన తోటి వాళ్ళను నవ్విస్తూ గడపడం మేలు కదా, ఆలోచించు. అనుభవం మీద జ్ఞానోదయం అయ్యింది నాకు. నా అనుభవం నీకు ఉపయోగించి నువ్వు నడుస్తున్న దారిని మార్చగలిగితే చాలా సంతోషిస్తాను. ఓకే. బాషిం మాటలు రామూర్తి మీద ఇంతటి ప్రభావాన్ని చూపించడం నిజంగా మనిషి మీద నాకున్న విశ్వాసానికి కారణం. అవును, అందుకనే తుంచకుండా విడివడింది పీఠముడి. ఇప్పుడు మా ఇంట్లో బోసి నవ్వులు, పండు వెన్నెలలు పండుతున్నాయి. ముకుందం ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.